జయ హో బీసీ అనే ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించినప్పుడు మాకందరికీ చాలా సంతోషం కలిగింది. అన్ని రకాలుగా రాజమహేంద్రంలో చేయటం యాప్టిది. ఇక్కడ చేసి ఏ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మళ్ళీ గతంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజున పెట్టినప్పుడు ఇక్కడ సభ పెట్టినప్పుడు ఎలాంటి మెజార్టీతో గెలిచామో ఈసారి కూడా 150 సీట్లకు తక్కువ లేకుండా అలాగే 25 ఎంపీ సీట్లు గెలుస్తూ రావాలని, అందుకు బీసీ సోదరులందరూ పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ అనేక కులాలు ఉన్నాయి బీసీల్లో, వాళ్ళందరూ లేకపోతే ఎవరు బతకలేవు. ఎందుకంటే ప్రతి పని ఏది చేయాలన్నా కూడా మనకు సహకారం చేసేది అందజేసేది బీసీ సోదరులే. అలాంటి వాళ్ళ సంక్షేమం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికే కాకుండా అందరికీ కూడా ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. మీ అందరి సంక్షేమం కోసం మేమందరం కూడా పాటుపడతామని తెలియజేస్తూ రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం.